Adhyaksha, Jagan Mohan Reddy gar prabhutvam pravesapettina vahana mitra padakam patla intamandi gaurava sabhyulaku prema vatsalyam unnanduku varandaru kuda manaspoorthiga abhinandistu Lakshman Rao garu pedda Lakshman Rao garu maatladutu autolu addiki tippe variki padakam andatam ledu ani chepparu atlage Madhav garu vahanam konugolulo subsidy lu ivvali konukkunappudu ఒక చేత్తో డబ్బులు ఇస్తూ రెండో చేత్తో పెనాల్టీల పేరుతో ప్రభుత్వం ఆ డబ్బులన్నీ కూడా లాగేస్తుందని చెప్పి మాధవ్ గారు బాధ వ్యక్తం చేశారు. అట్లాగే గౌరవ సభ్యులు సాబ్జీ గారు ఇచ్చిన దానికంటే పెనాల్టీలుగా ఎక్కువగా వేస్తున్నారని చెప్పని వారు బాధపడ్డారు. అలాగే తిరుమల నాయుడు గారు 10,000 ఇస్తామని మాట ఇచ్చారు, డ్రైవర్లకు ఇస్తామని మాట తప్పారు అని చెప్పని వారు ఆవేదన చెందారు. డ్రైవర్లకు ఇవ్వాలని చెప్పని కూడా వారు సూచన చేశారు. అప్పిరెడ్డి గారు మొదటిసారిగా ప్రసంగించిన వరుద కళ్యాణి గారు, అలాగే యువ సభ్యులు భరత్ గారు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నిర్ణయాన్ని అభినందిస్తూ మాట్లాడారు, వారికి కృతజ్ఞతలు. అట్లాగే శ్రీనివాస్ గారు ఈ పథకం గురించి ఊరికే కట్టెకొట్టేలాగా అవును కాదులాగా చెప్పావు, వివరంగా చెప్పమని అడిగారు, తప్పకుండా చెప్తాను. అట్లాగే శ్రీనివాసుల రెడ్డి గారు ఆటో తోలే వాళ్ళకు కూడా ఇస్తే బాగుంటుందని చెప్పినట్టున్నారు వారికి. అట్లాగే బొచ్చుల అర్జునుడి గారు 10,000 రూపాయలు ఇస్తే చప్పున ఇస్తే చాలదు, కేసులు రాసి బాగా ఈ 10,000 కంటే ఎక్కువ వసూలు చేస్తున్నారు, కేసుల ద్వారా ఎంత డబ్బులు ఆటో వాళ్ళ దగ్గర ప్రభుత్వం వసూలు చేసిందో కూడా నాకు వివరం కావాలని చెప్పారు. అట్లాగే ఎంతమందికి ఈ పథకం ఇచ్చారో సంవత్సరం వారీగా నాకు క్లారిటీ ఇవ్వాలని చెప్పని అర్జున్ గారు చెప్పారు, అడిగారు, తప్పకుండా చెప్తాను అధ్యక్ష. అలాగే గోవింద్ రెడ్డి గారు పార్కులు పార్కింగ్ ఫీ పార్కులు చాలా చోట్ల సౌకర్యం ఉండదు, ఇప్పటి వరకు ఎక్కడన్నా పార్కింగ్ సౌకర్యం ఇచ్చారా ప్రభుత్వం ఎక్కడన్నా? ఒకవేళ ఇస్తే ఎక్కడెక్కడ ఇచ్చారో కొంచెం ఏమైనా నాకు వివరాలు కావాలన్నారు, తప్పకుండా దానికి కూడా సమాధానం చెప్తూ ఎలక్ట్రికల్ ఆటోలు ఎన్ని ఉన్నాయన్నారు, అలాగే కొనటానికి బ్యాంక్ ఫైనాన్స్ ఏమైనా ఇప్పిస్తున్నారా అని చెప్పారు, అలాగే పొల్యూషన్ తగ్గిస్తాకి ఇది మార్గం అవుతుందని చెప్పారు, తప్పకుండా వారికి కూడా సమాధానం చెప్తాను చెప్పి. అట్లాగే అశోక్ బాబు గారు చెప్తూ ఇందులో ఈ పథకంలో 7 లక్షల చిల్లర మంది పేరు సంఖ్య చెప్పారు, దీంట్లో ఎంతమంది రిపీట్ ఉన్నారు, కొత్త వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అట్లాగే కౌలు రైతులకు ఇచ్చినట్టుగానే ఇవ్వాలని చెప్పారు, వారికి కూడా మాట్లాడుతున్నాను అధ్యక్ష. ఇక పోతే సభ్యులు వివరంగా నన్ను సప్లిమెంటరీ క్వశ్చన్ ద్వారా అడిగిన దానికి మొత్తం ఈ పథకానికి ఈ పథకం ద్వారా లబ్ధి పొందినటువంటి మొత్తంగా 7,64,466 మంది అని చెప్పడం జరిగింది అధ్యక్ష. దాని ద్వారా ఇయర్లీ మైక్ పడిపోయిందా అట్లా ఈ పథకం ద్వారా ఇచ్చినటువంటి సంవత్సరాల వారీగా జిల్లాల వారీగా కులాల వారీగా మొత్తం సాధారణంగా వివరంగా చెప్తాను అధ్యక్ష. ఈ వాహన మిత్ర పథకం ద్వారా 2019వ సంవత్సరంలో దీన్ని ఏలూరులో ప్రారంభించాం అధ్యక్ష. దీనిలో 2019-20 సంవత్సరానికి గాను శ్రీకాకుళం జిల్లాలో 13,539 మందికి గాను 13.53 కోట్లు ఆ జిల్లాలో ఇవ్వడం జరిగింది అధ్యక్ష. విజయనగరం జిల్లాలో 13,313 మందికి గాను 13.31 కోట్లు, విశాఖపట్నం జిల్లాలో 32,778 గాను 32.77 కోట్లు అధ్యక్ష. ఈ తూర్పుగోదావరి జిల్లాలో 25,745 మందికి గాను 25.74 కోట్లు అధ్యక్ష. వెస్ట్ గోదావరిలో 17,101 మందికి 17.1 కోటి అధ్యక్ష. కృష్ణా జిల్లాలో 26,701 మందికి 26.7 కోట్లు అధ్యక్ష. గుంటూరులో 20,954 మందికి 20,90,95 లక్షల అధ్యక్ష. ప్రకాశం జిల్లాలో 12,406 మందికి 12.4 కోట్లు అధ్యక్ష. నెల్లూరు జిల్లాలో 18,440 మందికి 18.48 కోట్లు అధ్యక్ష. చిత్తూరు జిల్లాలో 16,318 మందికి 16.31 కోట్లు అధ్యక్ష. కడప జిల్లాలో 12,116 మందికి 12.11 కోట్లు అధ్యక్ష. అనంతపురంలో 11,346 మందికి 11.34 కోట్లు అధ్యక్ష. కర్నూలులో 15,546 మందికి 15.55 కోట్లు అధ్యక్ష. అలాగే 2020-21లో శ్రీకాకుళం జిల్లాలో 15,450 మందికి, అట్లాగే విజయనగరంలో 15,059 మందికి, విశాఖపట్నంలో 38,001 మందికి, ఈస్ట్ గోదావరిలో 29,628 మందికి, పశ్చిమ గోదావరిలో 19,521 మందికి, కృష్ణా జిల్లాలో 29,965 మందికి,
గుంటూరు జిల్లాలో 25,177 మందికి, ప్రకాశం జిల్లాలో 15,382 మందికి, నెల్లూరులో 20,253 మందికి, చిత్తూరులో 18,805 మందికి, కడప జిల్లాలో 14,436 మందికి, అనంతపురంలో 13,311 మందికి, కర్నూలులో 18,488 మందికి, 21-22 సంవత్సరంలో 14,శ్రీకాకుళం జిల్లాలో 14,981 మందికి, విజయనగరంలో 14,892 మందికి, విశాఖపట్నంలో 34,032 మందికి, ఈస్ట్ గోదావరిలో 26,405 మందికి, వెస్ట్ గోదావరిలో 18,019 మందికి, కృష్ణా జిల్లాలో 27,165 మందికి, గుంటూరు జిల్లాలో 23,167 మందికి, ప్రకాశం జిల్లాలో 13,700 మందికి, నెల్లూరు జిల్లాలో 19,418 మందికి, చిత్తూరు జిల్లాలో 17,082 మందికి, కడప జిల్లాలో 14,398 మందికి, అనంతపురం జిల్లాలో 12,738 మందికి, కర్నూలు జిల్లాలో 18,689 మందికి, సంవత్సరానికి అంటే మొదటి సంవత్సరం 1920లో 236,343 మందికి, 2021 సంవత్సరంలో 273,476 మందికి, 2021-2022 సంవత్సరానికి 254,646 మందికి, మొత్తం ఇవన్నీ కూడా కలిసి ఈ రకంగా వివరంగా చెప్పడం జరిగింది. దీంట్లో షెడ్యూల్ కులాలకు సంబంధించి 2019-20 సంవత్సరంలో 54,514 మందికి, అలాగే 2020-21 సంవత్సరంలో 63,586 మంది, 2021-22 61,182 మంది షెడ్యూల్ కులాల వారి అధ్యక్ష. షెడ్యూల్ ట్రైబ్కు సంబంధించి 19-20 సంవత్సరం 8,736 మంది, అలాగే 2021-22 10,552 మంది, 2021-22 10,179 మంది అధ్యక్ష. అలాగే బీసీ కులాలకు సంబంధించినటువంటి 1,05,936 మంది, 2019-20 సంవత్సరం 1,22,067 మంది, 2020-21 సంవత్సరం 1,19,083 మంది, 2021-22 సంవత్సరం అధ్యక్ష. అలాగే ఈ ఆర్థికంగా వెనుకబడిన కులాలకు సంబంధించినటువంటి మొదటి సంవత్సరంలో 13,091 మంది, రెండవ సంవత్సరం 15,213, మూడవ సంవత్సరం 12,948 మంది అధ్యక్ష. కాపు కులానికి సంబంధించినటువంటి వారికి 27,109 మంది మొదటి సంవత్సరం, 30,825 మంది రెండవ సంవత్సరం, 26,991 మూడవ సంవత్సరం అధ్యక్ష. అలాగే ముస్లింకి సంబంధించి 25,517 మంది మొదటి సంవత్సరం, 29,583 మంది రెండవ సంవత్సరం, 22,855 మూడో సంవత్సరం అధ్యక్ష. క్రిస్టియన్ మైనార్టీకి సంబంధించి 931 మంది, 1,048 మంది, 913 మంది మూడు సంవత్సరాలు కానీ అధ్యక్ష. బ్రాహ్మణ కులానికి సంబంధించిన వారికి 509 మంది, 602 మంది, 495 మంది మూడు సంవత్సరాలు కానీ అధ్యక్ష. ఇక ఈ పథకం జగన్మోహన్ రెడ్డి గారు తన పాదయాత్రలో ప్రజల నుంచి కష్టాలు తెలుసుకుంటూ వారితో వింటూ వారి మాటలు వింటూ వారికి పరిష్కారాన్ని తక్షణం మేము చేయలేం కాబట్టి రాబోయే సంవత్సరం రెండు సంవత్సరాల కాలంలో మనందరి ప్రభుత్వం వస్తే కనుక ఏమేం చేయగలనో చెప్తూ దానిలో భాగంగానే ఏలూరులో జరిగినటువంటి అక్కడ పాదయాత్రలో ఆయన ఆటో వాళ్ళు అప్పటి వరకు తనకు చెప్పుకుంటూ వస్తున్నటువంటి కష్టాలన్నీ విన్న మీద ఆయన ఒక మాట చెప్పారు. ఏమని, ఎవరైతే సొంతంగా ఆటో కొనుక్కుని లైసెన్స్ పొంది ఆటోని జీవనంగా జీవిస్తుంటారో వారికి ఫిట్నెస్ అప్పుడు కానీ, అంటే ఫిట్నెస్ చేసుకునేప్పుడు ఆటో రిపేర్లు చేసుకోవాల్సి వస్తుంది, దానికి కానీ ఇన్సూరెన్స్ కానీ ఇవన్నీ రమారమి క్యాలిక్యులేట్ చేస్తే సుమారుగా 10,000 వచ్చింది కాబట్టి ఈ 10,000 రూపాయలని ప్రతి సంవత్సరం ఈ ఆటో కార్మికులందరికీ, ఎవరైతే ఆటో సొంతంగా ఉండి దాని మీద ఆధారపడుతూ జీవిస్తుంటారో వారికి నేను అందజేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో మాట చెప్పారు. ఆ ఇచ్చిన మాట ప్రకారమే అమలు చేయడం జరుగుతుంది అధ్యక్ష. ఇందులో ఎందుకోసం అంటే 50 మంది ఎంతమంది ఆటో వ్యాపారం చేసుకున్న వాళ్ళు ఉన్నా వారికి లైసెన్స్ ఉండాలి ఖచ్చితంగా. ఆ లైసెన్స్ ఉండటమే కాకుండా వారి కుటుంబంలో ఆటో ఓనర్షిప్ అనేది వారి తల్లికో తండ్రికో భార్యకో లేదా సొంత అన్నదమ్ములకో పెళ్లి కాని అక్క చెల్లెళ్ళ పేరు మీద మాత్రమే ఆటో ఉంటే మాత్రమే ఈ పథకం ఆ కుటుంబంలోనికి వర్తిస్తుందని చెప్పి అనేది మొదటి రోజు నుంచి ఇవాళ ఇవాళ కాదు అధ్యక్షి, డే వన్ ఎప్పుడైతే ఈ పథకం అనౌన్స్ చేసిన తర్వాత గైడ్ లైన్స్ రూల్స్ చెప్పామో ఆ రోజే ఇవన్నీ కూడా కేటగారికల్గా చెప్పడం జరిగింది అధ్యక్ష. ఇందులో ఎవరిని మోసం చేసింది లేదు, చెప్పిన మాట ఎగ్గొట్టింది లేదు, ఎన్నికల ముందు చెప్పిన మాట ఎవడన్నా అట్లాంటివన్నీ చేస్తారా ఇట్లాంటివన్నీ కూడా చెప్పేటువంటి తత్వం ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాదు. ఎన్నికల ముందు ఏ మాట చెప్తే ఆ మాటకే కట్టుబడి ఉండి అమలు చేసేటువంటి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష. ఇకపోతే చాలామంది గౌరవ సభ్యులు వచ్చేస్తున్నాయండి, గౌరవ సభ్యులను చెప్పేశాక మళ్ళీ కావాలంటే వారు అనుమతిస్తే మళ్ళీ సప్లిమెంటరీ తీసుకున్నాం అధ్యక్ష. గౌరవ సభ్యులు చెప్తూ ఒక చేత్తో ఇస్తూ ఒక చేత్తో లాక్కుంటున్నారని చెప్పని కొద్దిమంది సభ్యులు మాట్లాడారు అధ్యక్ష. దానికోసం ఊరికే చిన్నగా పెట్టా ఎట్ అ గ్లాన్స్ వారి అనుమానాలను నివృత్తి చేయడం కూడా చేయడం కోసం అధ్యక్ష.
2015-16 ప్రభుత్వం టోటల్ గా ట్యాక్స్ వసూలు చేసినటువంటి వివరం పెనాల్టీలు గాని ఇటు మీద గాని 17.55 కోట్ల అధ్యక్ష 2016-17 25.05 అధ్యక్ష 2017-18 29.96 కోట్ల అధ్యక్ష 2018-19 27.6 కోట్ల అధ్యక్ష 2019-20 21.8 కోట్ల అధ్యక్ష 2020-21 12.14 కోట్ల అధ్యక్ష 2020-21 ఇప్పటి వరకు 20.7 కోట్లు టోటల్ గా ఈ మూడు కేటగిరీల మీద ఆటోలు కానీ మ్యాక్సీ క్యాబ్లు కానీ ఈ టాక్సీ వెహికల్స్ మీద వసూలు చేసినటువంటి పన్నులు ఇదైతే అధ్యక్ష దీనిలో మళ్ళీ వారు అడిగారు ఒక చేత్తో లాగుతున్నాం ఇదని చెప్పి దాని గురించి కూడా వివరం ఇస్తాను అధ్యక్ష 2015-16 ఆటోల నుంచి పెనాల్టీలుగా వసూలు చేసినటువంటి డబ్బులు 7.39 కోట్ల అధ్యక్ష అది దాంట్లో రాసిన కేసులు ఉన్నాయి అధ్యక్ష అట్లాగే 2016-17 9.68 కోట్ల అధ్యక్ష 2017-18 10.19 కోట్ల అధ్యక్ష 2018-19 7.90 కోట్ల అధ్యక్ష అలాగే 2019-20 8.10 కోట్ల అధ్యక్ష 2020-21 35 లక్షల అధ్యక్ష 2021-22 ఫిబ్రవరి మాసాంతం వరకు 4.72 కోట్ల అధ్యక్ష ఆటోల మీద పెనాల్టీలు కానీ ఇవి కానీ వేసినాయి అధ్యక్ష మరి ఏ చేత్తో ఇచ్చామో ఎంత లాగామో సభ్యుల్ని గౌరవ సభ్యుల్ని కాస్త ఒకసారి ఆలోచన చేయమని కూడా మిమ్మల్ని కోరుకుంటున్నాను అధ్యక్ష అట్లాగే అప్లికేషన్స్ కూడా మాకు వచ్చినటువంటి అప్లికేషన్ 2019-20 239,957 అర్జీలు వచ్చినాయి అధ్యక్ష ఆ అర్జీల్లో స్క్రూటినీ చేయగా 3,614 అర్జీలు అనర్హతకి నోచుకున్నాయి అధ్యక్ష అనర్హత పోను 236,343 టోటల్ ఎలిజిబుల్ అప్లికేషన్స్ అధ్యక్ష 2021-22 టోటల్ అప్లికేషన్స్ 274,325 అప్లికేషన్స్ అధ్యక్ష దాంట్లో రిజెక్ట్ అయిన అప్లికేషన్స్ 849 రిజెక్టెడ్ అప్లికేషన్స్ అధ్యక్ష టోటల్ ఎలిజిబుల్ వచ్చి 273,476 అధ్యక్ష అట్లాగే 2021-22 టోటల్ అప్లికేషన్స్ రిసీవ్డ్ 255,416 అప్లికేషన్స్ గవర్నమెంట్ రిసీవ్ చేసుకుంటే దాంట్లో రిజెక్ట్ చేసినటువంటి 825 రిజెక్టెడ్ అప్లికేషన్స్ అధ్యక్ష టోటల్ ఎలిజిబుల్ వచ్చి 254,591 అప్లికేషన్ యొక్క అధ్యక్ష దీంట్లో ఎందుకు రిజెక్ట్ చేసినటువంటి వాటికి కూడా కారణాలు ఏంటంటే వెహికల్ అప్లికేషన్ సంబంధించి అప్లికేషన్ ఎవరైతే అర్జీదారుడు పెట్టుకున్నాడో అర్జీదారుడు పెట్టుకున్న అర్జీదారుడి కుటుంబ సభ్యులు తల్లి కానీ తండ్రి కానీ భార్య కానీ పెళ్లి కానీ అన్నదమ్ములు కానీ పెళ్లి కానటువంటి అక్క చెల్లెల పేరు మీద తన పేరు మీద కాకుండా బయట వ్యక్తుల పేరు మీద ఆటో ఉన్న కారణంగా అలాగే ఆటో వారింటి దగ్గర వేరైతే ఆటో వారి పేరు మీద ఉన్నప్పటికీ కూడా ఆటో వారి అధీనంలో లేనటువంటి కేసులు కొన్ని ఉన్నాయి అధ్యక్ష అది మినిమం ఉన్నాయి అలాగే వెహికల్ ఒకరి పేరు మీద అంటే డ్రైవింగ్ లైసెన్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి సంబంధం లేనట్టు కానీ రేషన్ కార్డు వైట్ రేషన్ కార్డు లేకుండా ఆర్థికంగా ఎగువ తరగతిలో ఉన్నటువంటి అప్లికేషన్లు కానీ ఇవన్నీ కూడా రిజెక్టెడ్ కేటగిరీలో ఎందుకు కారణాలు మేము పరిశీలించగా చూసినటువంటి అంశాలు అధ్యక్ష అట్లాగే ఈ దీంట్లో బెనిఫిట్ అయినటువంటి టోటల్ ఈ పథకంలో బెనిఫిట్ అయినటువంటి వెహికల్స్ వచ్చి 2019-20 ఆటో రిక్షాలు 3,25,000 అయితే ట్యాక్సీ క్యాబ్లు 33,000 మ్యాక్సీ క్యాబ్లు 15,000 అధ్యక్ష 2020-21 ఆటో రిక్షాలు 3,40,000 ట్యాక్సీ క్యాబ్లు 35,000 మ్యాక్సీ క్యాబ్లు 15,000 అధ్యక్ష ఆటో రిక్షాలు 2021-22 అధ్యక్ష ఆటో రిక్షాలు 373,000 ట్యాక్సీ క్యాబ్లు 40,000 మ్యాక్సీ క్యాబ్లు 15,000 అధ్యక్ష సార్ చాలా అడిగారు అన్ని చెప్పనండి ఒక ఆయన సరిగ్గా చెప్పలేదని తిడుతున్నాడు పథకాన్ని ఇది ప్రతి సంవత్సరం అధ్యక్ష ఈ అప్లికేషన్ తీసుకునే విధానం కూడా ఎలాబరేట్గా ప్రతి ఇంటికి కబురు అందించడం కబురు అందించి వారు తిరగకుండానే వారు ఎక్కడికి ఏ ఆఫీసులకు తిరగకుండానే వాలంటీర్ సిస్టమ్ ద్వారా వారి ఇంటికి వెళ్ళి వారితోనే అక్కడే అప్లికేషన్ తీసుకుని వారి ఆటోని ఫలానా తారీఖు లోపు ఈ ఆటోని మీ ఇంటి ముందు పెట్టండి అని చెప్పని వారికి చెప్పి ఇంటిమేషన్ ఇచ్చి ఇవన్నీ కూడా ఏమేం కావాలి వారికి ఆధార్ కార్డు అట్లాగే వైట్ రేషన్ కార్డు కావాలి లైసెన్సు అట్లాగే మన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్టు ఇట్లాంటివన్నీ కూడా వారు ఎవరి పేరు మీద ఉంది ఈ తల్లిదండ్రులు ఏ బంధుత్వం పేరు మీద ఉండాలి ఇట్లాంటివన్నీ కూడా
కరపత్రాన్ని ప్రతి ఆటో ఉన్నటువంటి ప్రతి ఇంటికి అంటే ముందు సంవత్సరంలో పొందినటువంటి లబ్ధిదారు ఇంటికి వెళ్తారు చెక్ చేస్తారు ఎవరైతే మొదటి సంవత్సరంలో అప్లికేషన్లో లబ్ధిదారులు పొందున్నారో రెండో సంవత్సరం మూడో సంవత్సరం వారు అప్లికేషన్ పెట్టాల్సిన పని లేదు అధ్యక్ష వాలంటీర్గా వెళ్ళి వారు ఇన్స్పెక్షన్ చేసుకుని చెక్ చేసుకునే లాస్ట్ టైం లాగానే వీరు కూడా ఇంకా ఆటో నడుపుతున్నారు ఆటో ఆరు చేతిలో ఉందని కనుక వారు ఓకే చేసుకుంటే అప్లికేషన్ పెట్టకుండానే రెన్యువల్ చేసే పరిస్థితి ఉంది అధ్యక్ష కాబట్టి ఈ పథకాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఇచ్చిన మాట మేరకే తూచా తప్పకుండా అమలు చేస్తున్నారు అధ్యక్ష దీంట్లో వారికి ఏ రాజకీయ నాయకుడో మేలు పెట్టి చూసేటువంటి పరిస్థితి లేకుండానే ఈ పథకాన్ని అమలు చేస్తూ వస్తుంది ఈ ప్రభుత్వం అధ్యక్ష అలాగే గోవింద్ రెడ్డి గారు అడిగినట్టుగా 2587 ఎలక్ట్రిక్ ఆటోలు 31/12/2021 తారీఖు వరకు ఈ రాష్ట్రంలో ఉన్నాయని చెప్పని కూడా వారికి విజ్ఞప్తి చేస్తూ అలాగే ఎక్కడెక్కడ ఆటో స్టాండ్లు ఉన్నాయో అన్ని కూడా తప్పకుండా హోమ్ మినిస్టర్ గారితో మాట్లాడి ఆ సమాచారం సేకరించి వారికి రాతపూర్వకంగా పంపిస్తాను అధ్యక్ష థ్యాంక్ యూ ఓకే క్వశ్చన్ నెంబర్ 12676 సార్ వివరంగా అంత వివరంగా చెప్పిన తర్వాత ఇంకా దానికి క్వశ్చనే ఉంటుంది ఇంకా వద్దండి చెప్ సార్ ఏం లేదు సార్ మినిస్టర్ గారు బాగా చాలా సుదీర్ఘంగా చెప్పారు సార్ ఐ అప్రిషియేట్ నేనే సార్ మీరు అన్ని చదివినారు బీసీ బీసీ ఎస్టీ ఎస్సీ చెప్పారు మా మైనార్టీలకు ఏమి ఇచ్చారు సార్ మైనార్టీ పేరు చెప్పలేదు మీరు ఎంతమందికి ఇచ్చారు ఇంకొకటి సార్ చెప్పారు చెప్పారని చెప్పారు సార్ ఇదేంటి సార్ సార్ గతంలో మరి ఎంతమందికి ఇచ్చారు కావాలా సార్ కరెంట్ ఇండియా ఎంతమందికి ఇచ్చారు సార్ చెప్పండి లేదు సార్ ఒక నిమిషం మంత్రి గారు చెప్పారు సార్ గతంలో మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్ చెప్తున్నా సార్ ఆ కార్పొరేషన్ అన్నిటి సెంట్రలైజ్ చేసి మంత్రి